భార్య కానిస్టేబుల్, భర్త ఆర్మీలో ఉద్యోగం. ఏడాదిగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య వేరొకరితో గదిలో ఉండటాన్ని తెలుసుకున్న భర్త ఇద్దరిని పట్టుకున్న ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెంలో చోటు చేసుకుంది. పోలీసు ఉన్నతాధికారులకు సైతం ఫోన్ ద్వారా సమాచారం అందించినా ఏ విధమైన చర్యలు తీసుకోలేదని భర్త సునీల్ రాజ్ మీడియా ఎదుట చెప్పుకున్నాడు. నా పేరు సునీల్ రాజ్ సార్. మాది కేరళి మల్లవర కాలనీ కర్రపల్లి మండలం గుండూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. నేను మొన్న సెలవుకి వచ్చాను, 2 డేస్ సెలవుకి. ఇండియా మిలిటరీలో చేస్తాను, మిలిటరీ పోలీసు. వెస్ట్ బెంగాల్ కాశ్మీర్లో చేస్తాను. నీకు ప్రజెంట్ జాబ్, నాది డ్యూటీ కాశ్మీర్లో. అతి మధ్యన మా భారత పెళ్ళికి వచ్చాను. ఇందులో నేను తను మా ఆవిడ ఇలా వేట మా ఆవిడ కానిస్టేబుల్ వేటపాలలో చేస్తుంది, వేటపాలెంలో చేస్తుంది. మొన్న రాత్రి 11:00 రెడ్ హ్యాండ్గా ఎక్కడ వేటపాలలోనే తను ఉండే ఇంట్లో పాత బస్ స్టాండింగ్ ఎదురు తను ఉండే ఇంట్లో రెడ్ హ్యాండ్గా కొట్టుకున్నాను. అభిషేక్ స్టీఫెన్ సంబంధం పెట్టుకుని ఉంటే నేను వెళ్ళి రాత్రి రెడ్ హ్యాండ్గా కొట్టుకున్నాను. తను రాసులు చేస్తుంటే కొట్టుకున్నాను. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను వేటపాలెం స్టేట్. ఆ నైట్ జరిగిన వెంటనే నేను ఉన్నతాధికారులకి ఫోన్ చేసి చెప్పాను, ఏ రియాక్షన్ తీసుకోలేదు. ఆ నైట్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను వేటపాలెం పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను వచ్చేసాను. మళ్ళీ ఉదయం 9:00 కలవాలన్నారు. వెళ్తే సార్లు ఎవరు లేరు. తనేమో డ్యూటీకి వచ్చి డ్యూటీ చేసుకుంటుంది. రాత్రి రెడ్ హ్యాండ్ దొరికిన అమ్మాయిని జైల్లో ఉండాల్సింది కదా. మరి తన చేత ఎందుకు డ్యూటీ చేపిస్తున్నారు? ఏంది, వాళ్ళకు ఒక న్యాయమా, మాకు ఒక న్యాయమా? ఏంది ఇలా జరుగుతుంది? రాత్రి హెడ్ హ్యాండ్ కొట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.